బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎన్ఐఏ ఈడి మరో సంయుక్త ఆపరేషన్ కు తెరలేపింది. 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. పిఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యులు కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ లో ఎన్ఐఏ ఈడి సోదాలు చేస్తుంది. ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలు కూడా దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాల్టి ఆపరేషన్ లో ఐబీ రాష్ట్ర పోలీసులు కూడా కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారు. గత 2 వారాల్లో 3వ సారి దేశంలో ఎన్ఐఏ ఇతర దర్యాప్తు సంస్థలు దాడులు జరుగుతున్నాయి. యూపీలోని మేరెట్, బులంద్ షిహార్లో కొనసాగుతున్నాయి ఇంకా దాడులు. అయితే కర్ణాటకలోని బీదర్, కల్బుర్గి, కోలార్లో కూడా కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్, రోహిణిలో కూడా కొనసాగుతున్నాయి సోదాలు. అయితే పిఎఫ్ఐ మీడియా కోఆర్డినేటర్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, అసలు ఈ రోజు జరుగుతున్న ఈడీ ఎన్ఐఏ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలలో ఎన్ఐఏ మరియు సంయుక్తంగా ఈడీ అధికారులు కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ పిఎఫ్ఐ పూర్తి కార్యకలాపాలు ఫండింగ్ రూపంలో వివిధ సేవా కార్యక్రమాల పేరుతో ఇతర కమ్యూనిటీస్ నుంచి కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ ద్వారానే యువకులకు ట్రైనింగ్, కరాటే శిక్షణ పేరుతో ఉగ్ర కార్యకలాపాలకు ట్రైనింగ్ చేస్తున్నారంటూ కూడా వచ్చినటువంటి ఆరోపణల పైన, ఆ తర్వాత ఇటు కరీంనగర్ ఏపీలో బైన్స అల్లర్లకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో పిఎఫ్ఐ కుట్ర పన్నేందుకు ప్లాన్ చేసి ఫండింగ్స్ కూడా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి. మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కూడా వారికి వచ్చినటువంటి జాబితా ప్రకారంగా పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి ఏ రూపంలో వీరికి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులను ఏ రూపంలో వీళ్ళు శిక్షణ ద్వారా ఖర్చు పెడుతున్నారు, ఎవరు వీరికి ఎక్కువగా ఫండింగ్ చేస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి వీరికి ఫండ్స్ వస్తున్నాయి అనే యొక్క పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు జాయింట్ ఆపరేషన్స్ ఎన్ఐఏ ప్లస్ ఈడీ రెండు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఏకకాలంగా 8 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, కర్ణాటక, పంజాబ్ లాంటి ఈ రాష్ట్రాలలో ఎక్కువగానే ఈ పిఎఫ్ఐ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి కూడా యువత ఎక్కువగా శిక్షణ పొందుతూ ఈ జరగబోయేటువంటి దసరా ఉత్సవాలకు కుట్ర పన్నేటువంటి ప్లాన్ చేసినట్టుగా మాత్రం ఇప్పటికే గుజరాత్ ఏటీఎస్ కూడా కనుగొన్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను టార్గెట్ గా చేస్తూ వారి యొక్క కొన్ని ఫోటోలను సేకరించి వీరిని టార్గెట్ గా చేసి ఈ ఉత్సవాలలో అలజడి, అల్లర్లు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అందుకే ఎన్ఐఏ ఈడీ సంయుక్తంగా దాడి నిర్వహిస్తూ ఈ ఫండ్స్ లావాదేవీలపై క్లారిటీ రావడం, ఈ శిక్షణ దేని ఉద్దేశించి శిక్షణ ప్రారంభించారు, ఎందుకు ఈ శిక్షణలు ఇస్తున్నారు, ఎవరిని టార్గెట్ గా తీశారు, ఈ ఉత్సవాలకు వీళ్ళు ఉన్నటువంటి బ్లాక్ లిస్ట్ లో, హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు అనే దానిపై కూడా పూర్తి ఆధారాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా 3వ సారి ఎన్ఐఏ ఈడీ కలిసి దేశవ్యాప్తంగా 8 చోట్ల యొక్క సోదాలు అయితే కొనసాగుతుంది. సుధా రవితేజ, గత వారంలో తమిళనాడు, కేరళలో కూడా సోదాలు జరిగాయి. సోదాలు జరిగిన నేపథ్యంలోనే అక్కడ బీజేపీ కార్యకర్తల దగ్గర కానీ కార్యాలయాల దగ్గర కానీ ఆందోళనలు సృష్టించారు మరి పిఎఫ్ఐ కార్యకర్తలు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా తమిళనాడు, కేరళలో కూడా సోదాలు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు కానీ కార్యాలయాల దగ్గర కానీ అధికారులు ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించినప్పుడు ఎవరైతే కోఆర్డినేటర్లుగా సిస్టమ్ ఆపరేటర్ అవుతున్నటువంటి యువత ఇంటి పైన రైడ్ చేసినప్పుడు అక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ పైన వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో డ్యూటీలో భాగంగా రైడ్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ పైన ఎందుకు నినాదాలు చేస్తున్నారంటే ఒక డౌట్ వెంటనే వీళ్లకు కలిగినప్పుడు ఆ దిశగా ఈడీ, ఎన్ఐఏ దర్యాప్తు చేసినప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నాయకులనే టార్గెట్ గా తీసుకొని, బీజేపీ అగ్ర నాయకులనే వీళ్ళు టార్గెట్ గా తీసుకొని ఈ పిఎఫ్ఐ వర్క్ చేస్తోంది. చాలా మంది యువతకు కొంతమంది వ్యక్తుల ఫోటోలు చూపించి ఈ దసరా ఉత్సవాల సందర్భంగా అందరూ కోలాహలంలో ఉన్నప్పుడు ఏదైనా ఉగ్ర కార్యకలాపాలు క్రియేట్ చేయాలి, వాళ్ళని ఏదైనా ఇబ్బంది క్రియేట్ చేయాలి అన్న ముందస్తుగా ప్లానింగ్ లో భాగంగా ఈ యొక్క పిఎఫ్ఐ శిక్షణ సాగుతుందంటే కూడా ఈ ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఆ ఆర్ఎస్ఎస్ నాయకులు ఏదైతే దేశ రక్షణ కోసం, హిందూ దేవాలయాల కోసం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయ భూముల కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో హిందుత్వం ఒక యూనిటీ పెరుగుతుంది, దీన్ని శిథిలం చేయాలనే ఒక ఆలోచన మేరకే పిఎఫ్ఐ ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా హిందువులు ఒక యూనిటీ తగ్గించాలి, అల్లర్లు క్రియేట్ చేయాలన్న భాగంగానే ఒక పిఎఫ్ఐ స్థాపన జరిగింది. ఆ దిశగానే యువకుల యొక్క శిక్షణ జరిగింది అనేది మాత్రం ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కేంద్రం ఇప్పటికే వారికి భద్రత ఏర్పాటు చేస్తూ
ఈ సమయంలో బయటికి వెళ్ళకూడదంటూ కూడా కొన్ని వాళ్ళపైన రెస్ట్రిక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిఎఫ్ఐ కుట్రకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఎప్పటిలాగే ఎన్ఐఏ స్టేట్మెంట్ రూపంలో ఎవరెవరిని హిట్ లిస్ట్ లో పెట్టుకుని వీళ్ళు ఈ యొక్క దాడులు చేయాలనుకుంటున్నారు అనే దానిపై కూడా దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.